సంబంధమైనటువంటి అధికారులు కూడా వచ్చారు. అయితే ఇప్పటివరకు శాంపిల్స్ కలెక్షన్ చేయటం దాని ఇన్వెస్టిగేషన్ కోసం పంపించడం అనేటువంటి జరిగింది. ప్రాథమిక సమాచారం అయితే వాటర్ కంటామినేషన్ అనేటువంటిది ఒక అనుమానం. లేదు వాటర్ కంటామినేషన్ కూడా కాదు, ఫుడ్ ద్వారానే కంటామినేషన్ జరుగుండొచ్చు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం నడుస్తా ఉంది. ఆ రకంగా నికెల్ గాని సీసం గాని ఈ రకంగా ఆహార పదార్థాలు వాటర్లోనో కంటామినేట్ కావడం ద్వారా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సమాచారం మాత్రమే. ఇది కూడా ఇప్పటివరకు పూర్తి నిర్ధారణ కాలేదు. అందువల్ల ఎయిమ్స్ వారు గాని లేకుంటే మన హైదరాబాద్ గాని మొత్తంగా ఈ యొక్క టోటల్ గా దీనికి సంబంధించినటువంటి రక్తం ఇవన్నీ పరీక్షలు జరిగిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకి రాగలగమని చెప్పి చెప్తున్నారు. సరే ఏమైనప్పటికీ కూడా ఇది రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మందికి ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటనగా ఉంది. ఇది అంతు చిక్కనటువంటి వ్యాధిగా మనం దీన్ని చూడాలా, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా వస్తుందనేటువంటిది త్వరలో తేలాల్సిన అవసరం ఉంది. ఏదైనా రోగులకు సంబంధించిన వరకు చూస్తే ఫిట్స్ రావటం తర్వాత కొంత స్పృహ కోల్పోవడం అనేటువంటిది మాత్రమే ప్రాథమిక లక్షణాలకు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. అందువల్ల దీని మీద మరి త్వరలో వైద్యులు మన నిపుణులు ఒక త్వరలో ఒక నిజ నిర్ధారణకి రావాలని ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక విశ్వసనీయత కలిగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే బాధితులకి వైద్య సదుపాయం అని అంటే జనరల్గా అనేక మంది జరిగేటట్టుగా కామన్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది. అయితే వచ్చిన తర్వాత కూడా వాళ్ళంత తీవ్ర అస్వస్థతకు లోనైనటువంటి అంటే పడిపోవడం ద్వారా ఎముకలు ఇరగడం ఇతరేతర కొన్ని ఇది డ్యామేజ్ జరిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఊరికే సాధారణ రోగులుగానే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఎక్కువ సంఖ్యలో కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత మించినటువంటి మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పెద్దగా ఏమీ కంటిన్యూషన్ లేదు, ఆ ఫిట్స్ కానీ ఇది కానీ ఇట్లా కంటిన్యూషన్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంచేత కొద్ది ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళని ఆ రకంగా వైద్యం చేస్తూ ఉన్నారు. అది ఓకే, ఆ మేరకు ఓకే. మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపిస్తున్నారు. ఇక్కడ ఎన్నిరోజులైనా సరే మెరుగైన వైద్యం ఏలూరులో అందించలేకపోతున్నారు. అందరూ కూడా అప్పటికప్పుడు అస్వస్థ గురవుతున్న సందర్భంలో అప్పుడే మెరుగైన వైద్యం అవసరం వచ్చింది కానీ వారు పూర్తిగా అంటే భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి రిజల్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నారు ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎవరూ కూడా ఏ రకమైన దానికి రాలేదు. ఇప్పుడు అందరూ కూడా ఎయిమ్స్ నుంచి వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఇదేమిటి అసలు దేని ద్వారా ఇప్పుడు వాటర్ అందరూ తాగుతున్నాం, అలాగే ఫుడ్ ఎవరు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు తినే ఫుడ్ అందరూ తింటున్నాం, వీళ్ళకి ఎందుకు ఈ రకంగా ఎఫెక్ట్ అయింది అనేటువంటి విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సరే వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రాథమిక లక్షణాలు కాబట్టి దానికి సంబంధించిన వైద్యం చేస్తున్నారు, అది పరిస్థితి. అంటే ఇంకా కొంతమంది మరి తీవ్ర అస్వస్థతకు లోనైనటువంటి వాళ్ళకి ఏ రకంగా ఉంది, వాళ్ళు విజయవాడ గుంటూరులో ఏమి దానికి చేస్తున్నారు అనేటువంటిది నాకైతే తెలియదు, అక్కడికి పోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జనరల్ ఒక ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది, ఫిట్స్ వచ్చినాయి, స్పృహ కోల్పోయింది, దానికి సంబంధించిన వైద్యం చేస్తున్నారు. ఆ మేరకు వాళ్ళు ఓకే సాటిస్ఫైడ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.